వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తల్లికి వందరం కింద ఈ 15000 ఇవ్వడమే కాకుండా స్థానిక సమస్తల్లో ఒకప్పుడు నేనే పెట్టాను ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళకు పోటీ కనర్హులని ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా తెలుగుదేశం వస్తాని ఏదైతే ఆరో చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసి ఎంతమంది పిల్లలు ఉన్నా మీరు స్థానిక సమస్తల్లో పోటీ చేసి హక్కుని మీకు ఇప్పిస్తున్నా అది తెలుగుదేశం పార్టీ ఆలోచన ఒక నిర్ణయం ఒకప్పుడు బాగుంటుంది ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తామని తెలుసుకుంటే దాన్ని సరిచేయడం కూడా మన బాధ్యత అదే ఈ రోజు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మా ఆడబిడ్డల గుర్తు పెట్టుకోవాలి ఏమమ్మా దీపం ఇచ్చా నేను దీపం పెట్టానా మీకు అవన జ్ఞాపకం ఉందా సమైక ఆంధ్రప్రదేశ్ లో చిన్నప్పుడు మా తల్లిని చూసేవాణ్ణి ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్లు వచ్చేటివి కడుపు నిండా పొగబోయేది అది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవ్వరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు దీపం కందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను అవునా కాదా వంట చేయడం సులభం అయిందా లేదా మీటింగ్లో చెప్పాను ఆడబిడ్డలు మీరేం భయపడొద్దండి ఏమైనా పనులుంటే డాక్రా సంఘాలకు వెళ్ళండి ఇప్పుడు గ్యాస్ కూడా ఉంది కావాలంటే వంట చేయడం కష్టం కాదు మా మగవాళ్ళు కూడా వంట చేసుకుంటారు వీళ్ళు కూడా వంట చేస్తారని చెప్పా ఈరోజు గ్యాస్ అంతా ఆగిపోయింది సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు మళ్ళీ కట్టెపొయ్యిలు పోయే పరిస్థితి వచ్చింది నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నాను